విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక మంచి నగరంగా తయారు చేయాలనుకున్నాను, చేశాం. ఈ రోజు ఏమైంది, నేను పెట్టిన చెట్లకు నీళ్లు పోయలేకపోతున్నారు, అవునా కాదా? నేను వేసిన లైట్లు ఎల్ఈడి బల్బులకి బల్బులు మార్చలేకపోతున్నారు. మెట్రో వచ్చిందా ఇక్కడికి? రైల్వే వ్యాగన్ వచ్చిందా ఇక్కడికి? ఏమైనా అభివృద్ధి అయిందా విశాఖపట్నం? ఏంటి మీ కథ ఏంటి? రెండేళ్ళు అయింది ఉండేది, మహా ఉంటే ఒకటి రెండు సంవత్సరాలు ఉంటారు, కాకపోతే మూడేళ్ళు ఉంటావు. ఏం దిక్కుతారు మీరు? మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు పేల శ్రీనివాసరావుని మేయర్ గా కూడా అనౌన్స్ చేశాం మనం, మన పార్టీ అధ్యక్షుడు మాజీ. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, విశాఖపట్నంలో ఎన్నికల్లో గెలవడం నా ఒక్కటి బాధ్యత కాదు, నా కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాదం జరుగుతూ ఉంది, అరాచకం జరుగుతూ ఉంది. మామూలు అరాచకం కాదు, ఏబిసిడి పాలసీ పెట్టుకున్నారు. ఏ అంటే దాడులు, బి అంటే బాధుడే బాధుడు. ఏం తమ్ముళ్ళు మద్యం పైన ఎంత ధరలు పెంచారు చూశారా? ఎవరు జోబులేకపోతుంది డబ్బులు? 5,000 కోట్లు కక్కుర్తిపడి ఈ ప్రజల భవిష్యత్తు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటావా? ఏమనుకుంటున్నావు? ఇంకో పక్కన ఇసుక దొరుకుతా ఉందా? ఇప్పుడు మీకు వస్తా ఉంది ఇసుక. మీకు ఎక్కడ చూసినా అవినీతి కంపు. ఇంకో పక్క అన్ని పెంచేశాడు. రేపు ఎల్లుండి మీ మీద వేస్తాడు. మళ్ళీ మీ ఇంటికి 15% రిజిస్ట్రేషన్ ప్రకారం ఇంటి పని వేస్తాడంట. 500 రూపాయలుంటే 10,000 పడుతుంది. 500 రూపాయలు కట్టేది 5,000, 10,000 పడుతుంది. 1,00,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలుంటే వాణిజ్యానికి 2,00,000 పడుతుంది. ఏ తమ్ముళ్ళు మీకు సమ్మతమైంది? చట్టాలు తెచ్చాడు, దాచిపెట్టాడు ప్రస్తుతానికి. రేపు ఎన్నికలు అవుతానే వడ్డన భోంచేయడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఒక హెచ్చరిక చేయాలి. విశాఖపట్నం దానికి నాంది కావాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఇక్కడ 55 వార్డులో ఈతల పాక సుజాత గారిని గెలిపించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, 56 వార్డులో సరగడ రాజశేఖర్ గెలిపించమని అందరినీ కోరుకుంటూ, గట్టిగా చెప్పాలి, మీ ఓటు తమ్ముళ్ళు సైకిల్, మీ ఓటు తమ్ముళ్ళు అమ్మలారా, మీ ఓటు అయ్యలారా, మీ ఓటు మనందరి ఓట్లు. సభాష్ చాలా ఉత్సాహంగా ఉన్నారు, నాకు కూడా ఎక్కడ లేని శక్తి వస్తా ఉంది. పోరాటం చేయాలి. శనివరించుకుందాం, చేద్దామా లేదా? ఎస్, గుడ్, చాలా సంతోషం. ఓకేమ్మా, టైం లేదు, 10 నిమిషాలు.